మెదక్ పట్టణంలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్న సమీర్ 30 సంవత్సరాల వ్యక్తి ఈ రోజు మధ్యాహ్నం గాంధీనగర్ శివారులోని విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ సంఘటన తెలుసుకుని పోలీసులు స్థానికులు టవర్ దిగాలని చెప్పినా సుమారు గంట పాటు టవర్పై ఉన్నాడు. నా అభిమాన నాయకుడు మేడం బాలకృష్ణ వచ్చేంత వరకు టవర్ దిగేది లేదని టవర్పైనే ఉన్నాడు. స్థానికులు టీపీసీసీ ప్రతినిధులు మేడం బాలకృష్ణకు మాట్లాడుతూ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం టవర్ దిగాడు. అనంతరం సూఫీ మీడియాతో మాట్లాడుతూ నా జీవనోపాధి ఆటో డ్రైవర్ నడిపించుకుంటూ బతుకుతున్నానని కుటుంబ పోషణ భారం అవుతోందని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కరించడం లేదని వాపోయాడు. ఈ సందర్భంగా టీపీసీసీ నేత మేడం బాలకృష్ణ మాట్లాడుతూ సమీర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని అధికారులతో మాట్లాడి ఆధార్ కార్డు ఇప్పిస్తానని చెప్పారు. అప్పటి వరకు కుటుంబ పోషణకు ఆర్థిక సహాయం అందిస్తానని తెలియజేశారు. నేను నిన్న డికే శివకుమార్ గారు అండ్ సిద్ధరామయ్య వారికి సంబంధించిన ప్రమాణ స్వీకారం చేసి తెలుగు ముందు ఇంకా ముందే రావడం జరిగింది. ఇక్కడ అధికారులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్న సమీర్ అనే వ్యక్తి కవర్ ఎక్కిందని చెప్పి చెప్పారు. దేని గురించి ఎక్కిందని తెలియదన్న ఆయన చాలా పైన ఉన్నాడని చెప్పి చెప్పారు. నన్ను కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ బాలకృష్ణ రావాలి అని చెప్పేసి జిందాబాద్ అని చెప్పి చెప్తే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న మా స్థానిక నాయకులు నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ పదే పదే ఫోన్ చేయడం డైరెక్ట్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడం జరిగింది. ఇతను ముఖ్యంగా ఏం చెప్తుందంటే ఆధార్ కార్డులో భార్య పేరు పిల్లల పేరు నమోదు చేయట్లేదు. నేను ఎన్నోసార్లు తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళినా ఇక్కడ ఉన్న మున్సిపాలిటీకి వెళ్ళినా నమోదు చేయలేదు అని చెప్పి చెప్తారు. మళ్ళీ తినడానికి కూడా తిండి లేదు. అంటే దాన్ని కాస్ట్లీ అయిన వస్తువులు బియ్యం కొనుకోవాలని కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఆర్థికంగా లభ్యంగా అని చెప్పేసి చెప్తారు. ఖచ్చితంగా ఈ పిల్లగానికి మేము ఆర్థిక సహాయం చేస్తాము, అన్ని విధాలు ఆదుకుంటాము. మళ్ళీ కూడా రేపు మున్సిపల్ కానీ తహసీల్దార్ కానీ ఆధార్ కార్డు కేంద్రం దగ్గర కూడా మేము ఎంట్రీ చేపిస్తామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు, నేను మాట్లాడతా అధికారులతో మాట్లాడతా, ఇప్పుడు ఇప్పుడే తక్షణంగా మనం చెప్పాల్సిన అంశం కాదు. కానీ ఇట్లాంటి ఎంతోమంది లోపల కుమ్ములుతున్నారు. సరే తమ్ముడు చనికావేశంతో అట్లా చెప్పిండు, అట్లాంటి తప్పుడు వాళ్ళు ఎప్పుడు చేయరు. కూడా భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఖచ్చితంగా నేను ఆర్థిక సహాయం చేశాను. వీళ్ళ కుటుంబంలో ఇంతకుముందు పెళ్లి జరిగినప్పుడు కూడా ఆర్థిక సహాయం చేసిన. సరే మనం దగ్గరికి ఎంతోమంది కార్యకర్తలు వస్తారు, వీరులు వస్తారు, వాళ్ళందరికీ సహాయం చేస్తుంటాము. కానీ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకునేటంత ఉండదు. తప్పదు ఇక్కడ ఉన్న మా